हाय फ्रेंड्स वेलकम टू वीएसपी मूवी रिव्यूज ना चैनल पेर वच्चेसी वीएसपी मूवी रिव्यूज अनेदी ఉంటదన్నమాట. నేనైతే ఒక్కరి సపోర్ట్ లేకుండా అయితే వస్తున్నా, నన్నైతే కొంచెం ఆదరించండి. అలాగే నేను ఛానల్ కొత్త పెట్టినప్పుడు దాదాపు 3 మంత్స్ ఏమవుతుంది ఛానల్ పెట్టి నవంబర్లో అయితే పెట్టిన, నాకు స్టార్టింగ్లో ఏమైతే యూస్ రాలేవు, ఎప్పుడైనా అంత వస్తలేవు అని చెప్పుకోవచ్చు, కానీ మామూలుగా అయితే వస్తున్నాయి. 0 సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పుడైతే 245 మంది అయితే నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకందరికీ పాదాభివందనం అని అయితే చెప్తున్నా. ఎందుకంటే కింది నుంచి వచ్చిన వానికి ఎవరిని అభిరుచి కావాలో తెలియదు, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా కంప్లీట్ అయితే నాకు తెలియదు ఇప్పటికీ. అలా తెలుసుకొని మాత్రమే పెడుతున్నా, అందుకనే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. 1 వీక్ తర్వాత అయితే డైలీ ఒక్కొక్క వీడియో అయితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేది ఏంటంటే ఏ సినిమా ఛానల్ అని ఒకటి ఉంటుంది యూట్యూబ్లో, వాడిని కానీ 100,000 పైన ఉన్నారు, 1,000,000 మంది అయితే ఉన్నారనమాట మనకి సబ్స్క్రైబర్స్. కానీ వాడు మాత్రం అన్నీ ట్రామ్ ట్రావెల్ చేసిన, దొంగ ట్రావెల్ చేసినానే అల్లార్జున ఫ్యాన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఇంకా వేరే వేరే సినిమాల గురించి అయితే రివ్యూలు ఇస్తున్నారు. ట్రామ్ ట్రావెల్ చేసి చూస్తున్నా, ఇప్పుడే బెనిఫిట్ షో చూస్తున్నా, ఇప్పుడే ఫస్ట్ షో చూసి వచ్చినా అని అయితే చెప్పి అందరిని అయితే మోసం చేస్తారు. కంటెంట్ తోటి స్టార్ట్ చేసే ఫ్యాన్స్ని అయితే నరక యాత్ర పెడుతున్నా అని చెప్పుకోవచ్చు. ఒక మాట తిరిగి అయితే ఒకసారి వాడు పుష్ప 2 గురించి చెప్పిండు, ఒకసారి అయితే చూడండి. నేనైతే ఎప్పుడెత్తున్నా, నాదైతే ఎటువంటి తప్పు లేదు ఈ వీడియోలో, వాడు చేసింది మాత్రం మీ ముందు అయితే చూపిస్తున్నాను అన్నమాట. కానీ నా సబ్స్క్రైబర్స్కు పెరగాలని, నాకు వ్యూస్ కావాలని అయితే అస్సలు లేదు. ఎట్లా అంటే ఇలాంటి దొంగ వాళ్ళకి అయితే సపోర్ట్ ఇస్తారు, కానీ మాలాగా జెన్యున్ ఇచ్చే వాళ్ళకి అయితే సపోర్ట్ ఇస్తలేరు. ఓకే, అది మీ ఇష్టం, మీకు ఇష్టమైతే ఇస్తారు లేకపోతే లేదు. కానీ ఇలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా దొంగ వీడియోలన్నీ తీసుకున్నాను అనమాట. మీరు రీసెంట్గా ఇంకో ఛానల్ కూడా పెట్టిండు. ఓకే బ్రో, ఎన్నైనా ఛానల్ పెట్టుకో, నేను కూడా సపోర్ట్ ఇస్తాను మీకు, నా నుంచి ఏమైతే అది సపోర్ట్ అయితే ఇస్తాను. కాకపోతే మీరు ఇట్లాంటి దొంగ వీడియోలు చేస్తే మాత్రం సపోర్ట్ అయితే ఇయ్యాను, ఇట్లాగే పబ్లిష్ చేస్తుంటే ఖచ్చితంగా. ఒకసారి అయితే ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. నేను కూడా అల్లాజిన ఫ్యాన్స్ని కించపరచాలని అయితే వీడియో అయితే చేస్తానండి. ముందే చెప్తున్నా, ఎవరైనా ఉంటే మీకు ఇష్టమైతేనే వీడియో చూడండి, మీకు ఇష్టమైతేనే వీడియో చూడండి. మన అల్లాజిన ఫ్యాన్స్ అయితే మిమ్మల్ని కించపరచాలని అయితే లేదు, కాకపోతే ఇట్లాంటి దొంగ కంటెంట్లు ఇస్తున్నాను కాబట్టి విన్ పైన అయితే చేస్తున్నా. దయచేసి నాది ఏమైనా తప్పు ఉంటే నన్ను 2024 ఏప్రిల్ అయితే రిలీజ్ అయిందంట. మరి ఇదేది 2023, ఏమన్నా బుర్రుంది దీనికి, సోస్ వచ్చిన అని చెప్తున్నాడు. గురించి చెప్పాలంటే ఈ బాబోయ్ ఒక రివ్యూ వీడియో సరిపోదు ఫ్రెండ్స్, సో డైరెక్ట్ గా రివ్యూలోకి వెళ్ళిపోతాం, సినిమా ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. సో పుష్ప 2 ది రూల్ మెయిన్ ప్లాట్ స్టోరీ ఏంటనే విషయానికి వస్తే, ఈ సినిమా కరెక్ట్ గా మనకి పుష్ప పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో సరిగ్గా అక్కడి నుంచే మొదలవుతుంది. మన పుష్పరాజ్ రష్మికని పెళ్లి చేసుకున్న తర్వాత సో తన లైఫ్ ఎలా చేంజ్ అయింది, అప్పటికే మన పుష్పరాజ్ మొత్తం సిండికేట్ అంతటికి కూడా లీడర్ అయిపోయాడు. సో ఆ తర్వాత తన నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్ళాడు అంటే మనకు ఆల్రెడీ పార్ట్ 1 లోనే కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు. సో స్మగ్లింగ్ ఇంకా పెద్ద రేంజ్ లో చెయ్యాలి, ఇంకా ఇంటర్నేషనల్ వైడ్ గా చెయ్యాలి అని అల్లోర్జున్ ఆ ఐడియాతో అయితే ఉంటాడు. సో దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు, సో తన ఐడియాస్ ని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లి సో తన ఒక పెద్ద డాన్ గా ఎలా ఎదిగాడు, ఆ తర్వాత తన లైఫ్ లో వచ్చిన చేంజెస్ ఏంటి అనేది మనకి ఈ పుష్ప 2 ది రూల్ స్టోరీ అయితే చెప్తుంది. పుష్ప పార్ట్ 1 సాంగ్స్ కంటే కూడా పార్ట్ 2 సాంగ్స్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమా రిలీజ్ కు ముందే తెగ వైరల్ అయిపోయాయి. చూసారా, వైరల్ అయిపోయినంట, ఇంకా సినిమా కంప్లీటే కాలేదు, 50% కూడా కాలేదు. రీసెంట్గానే మన అల్లార్జున్ అన్న పోయి షూటింగ్ అయితే స్టార్ట్ చేసిండు. ఫస్ట్ స్టార్ట్ అయింది, కొంచెం బ్రేకప్ అయింది, స్క్రిప్ట్ ఇంకా గట్టిగా వేసుకొని అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. వీటి సినిమా చూసి వచ్చిందంట, సినిమా చూసిన కాక పాటలు అయితే టాప్లో నిలిచినాయంట, మంచి రివ్యూ ఏదైంది, మంచి వ్యూస్ అయితే వస్తున్నాయంట సాంగ్స్కి. పుష్ప 2 సాంగ్స్ ఇంకా ఎస్పెషల్లీ ఓరోసీ రావుతున్న ఐటమ్ సాంగ్ అయితే మామూలుగా క్లిక్ కావాలి అనుకోండి, అది వేరే విషయం. ఇది సరిపోదు అన్నట్లు సరిగ్గా సినిమా రిలీజ్ కి నెల రోజుల ముందు వదిలిన పుష్ప 2 ట్రైలర్ అయితే మామూలుగా లేదు. సినిమా నెల ముందు పుష్ప 2 ట్రైలర్ వదిలిందంట 2024. సో దేశం అంతా ఎదురు
చూసేలా చేసింది. సరే నేను కూడా ఎదురు చూస్తున్నా బ్రో. అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. పుష్ప పార్ట్ వన్ క్లైమాక్స్ ఇచ్చిన ఆ హై రేంజ్ తర్వాత పుష్ప పార్ట్ టూ కూడా సినిమా స్టార్టింగ్ నుంచే అదే రేంజ్ లో వెళ్ళిపోతున్నారు మనం అనుకుంటాం. కానీ సినిమా థియేటర్ కి వెళ్ళి సీట్ లో కూర్చుని చూసిన తర్వాత మనకి సినిమా స్టోరీ కరెక్ట్ గా అక్కడి నుంచే మొదలవుతుంది, కానీ వేరే పాయింట్ ఆఫ్ నుంచి మొదలవుతుంది. అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నేను చెప్పను, కానీ దానికి క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి మామూలు సర్ప్రైజ్ ఇవ్వలేదు సుకుమార్. నిజంగా ఆయన రైటింగ్ బ్రిలియన్స్ ని ఎంత పొగిడినా తక్కువ అని చెప్పొచ్చు. ఎవరు ఊహించని విధంగా సినిమాను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రెసెంట్ చేసి ఎవరు ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చారు సుకుమార్. కానీ ఇక్కడ సినిమా స్టార్టింగ్ స్లో అయిపోతుంది. ఆ తర్వాత సినిమా స్టార్టింగ్ స్లో ఏంటా లాగ్ వెళ్తుందా అని అనుకునే టైం కి మనకు తెలియకుండానే మన స్టోరీలో అయితే ఇన్వాల్వ్ అవుతాం. పార్ట్ వన్ వచ్చిన క్యారెక్టర్స్ కి ఇక్కడ పార్ట్ లో ఇచ్చిన కొన్ని కనెక్షన్స్ ఉంటాయి, నిజంగా మతి పోతాయి భయ్యా. సో ఆ విధంగా సినిమా స్టార్ట్ అయిన స్లోగా అయినా ఆ తర్వాత జోర్ అందుకుని ఇంటర్వెల్ టైం కి అయితే మామూలు మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వెల్ సీన్ లో అయితే అసలు పుష్పరాజ్ గురించి ఉన్న అసలు నిజం బయటపడినప్పుడు ఉంటది చెప్పను, కానీ నేను అవన్నీ మీ థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. చెప్పాడంట ఎందుకు చెప్పాడు వీడు, ఆల్రెడీ టైం ట్రావెల్ చేసిన ఇదా అంటాడు. మరి చెప్పొచ్చు కదరా, మాకు కూడా తెలుస్తుంది. నేను చెప్పాను కానీ ఎందుకు చెప్తావురా, చెప్తే మాత్రం నీ బాయిండ్ బజాయిస్తారుగా అల్లాజున్న ఫ్యాన్స్ కదా. ఇట్లా దొంగనా కొడుకుని మీరు సపోర్ట్ చేసి మనకి వీడియోకు ఒకసారి యూజ్ చూడండి. ఇట్లా దొంగ కంటెంట్లకి మన ఫస్ట్ మిమ్మల్ని ఫ్రెండ్స్ అంటే మీరేం తప్పు చేస్తారా అని, కాదు కాకపోతే ఇట్లాంటి వానికి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు మీరు, అందుకనే వాడు ఇట్లా రెచ్చిపోతాడు. ఇంక ఇంటర్వెల్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు అరాచకం సామి చెప్తున్నాను కదా, మామూలు అరాచకం కాదు. ఇంకా ఎక్కడా ఈ సినిమా తగ్గదు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ అల్లు అర్జున్. ఈ సినిమాని తెర వెనక నుంచి తెరకెక్కించిన సుకుమార్ అయినా సరే పుష్ప వర్ణనే చెప్పిర్రా బాబు, అసలైన సిసలైన మొగాడు దిగిన సినిమాలా బ్యాక్ బోను సినిమా గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదురా బాబా అని టైలర్ కన్నా ముందే చెప్పారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కన్నా వేరే ఆడియన్స్ కూడా అల్లు అర్జున్ మీద పెద్ద హోప్స్ అయితే పెట్టుకున్నారు. ట్రైలర్ చూసినాక వేరే లెవెల్ ఉండబోతుందని పోయి సినిమా కూడా చూసిర్రా బాబు. నీవు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం అయితే అది లేదు. అల్లు అర్జున్ పైన అందరికీ నమ్మకం ఉంది, గట్టి కంబ్యాక్ ఇస్తాడు. ఏ సినిమా అయినా సరే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన సినిమా ప్రతి సినిమాలో అతను యాక్టింగ్ అద్దర కొడతాడని చెప్పలే, డ్యాన్స్లో అయినా దేంట్లో అయినా అద్దర కొడతాడు. గట్టి మొగాడు మనగాడు అని కూడా అందరు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ కాపీ పాతవి ఇప్పుడు చెప్తున్నావు అనమాట. నువ్వు సరే ఆయన హీరో అయినా సరే ఈ సినిమా ముందు నడిపించి మనల్ని పుష్పరాజ్తో జర్నీ అయ్యేలా చేసింది, ట్రావెల్ అయ్యేలా చేసింది మాత్రం అల్లు అర్జునే. తను పార్ట్ వన్ లోనే నట విశ్వరూపం చూపించాడు, ఇంకా ఈ పార్ట్ టూ లో అంతకు మించి ఏం చూపిస్తాడా అని మనం అనుకుంటాం. కానీ పార్ట్ వన్ కంటే 10 రెట్లు ఎక్కువ హైన్ అయితే ఇచ్చాడు తన యాక్టింగ్ తోటి. అండ్ తన ఈ పార్ట్ లో తన ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా వేరే లెవెల్ భయ్యా. ఇది నన్ను అడిగితే పుష్పరాజ్ లైఫ్ జర్నీ అని అలాగైతే చూపించారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో పుష్పరాజ్ తను ఎలా ఎదిగాడు, సో తనకి ఏమైంది, సో తన లైఫ్ జర్నీ అని చెప్పచ్చు. తన లైఫ్ లో వచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళ అమ్మ హీరోయిన్ అలాగే ఇంకా అనసూయ భారద్వాజ్ సునీల్ ఇలా విలన్స్ అందరూ కూడా, సో తన లైఫ్ జర్నీలో వీళ్ళందరూ కూడా ఒక పార్ట్ అనమాట. ఇంకా పుష్ప టూ క్లైమాక్స్ సరే భయ్యా, నీ ఇప్పుడు విలన్స్ గురించి చెప్పినావు, దాంట్లో ఒక మోస్ట్ క్యాండిడేట్ వస్తుంది ఇప్పుడు తెలుసా నీకు. విలన్స్ గురించి చెప్పినావు మరి ఆయన పేరు ఏం చెప్తలేదు ఎందుకు. ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక విలన్ సంథింగ్ ఏదో రోల్ కానీ ఒక మెయిన్ ఒక పాత హీరో మెయిన్ హీరో అయితే దీంట్లో రాబోతుండు, ఆయన గురించి తర్వాత లాస్ట్కి అయితే చెప్తా. మీరైతే మిస్ కాకుండా చూడండి వీడియో. ఒక మంచి హీరో విలన్గా కూడా ఆదరిస్తుండు ఆయన అయితే ఇప్పుడు ఈ సినిమాలో దిగుతుండు, ఆయన గురించి తర్వాత చెప్తాను మీకైతే. వీడు ఇదైతే పూర్తి కానీ వీడు ఆయన గురించి చెప్తాడా లేదా కూడా చూద్దాం దీంట్లో. సో రష్మిక మందన ఫ్యాన్స్ అయితే కొంచెం బాధపడతారు. అంటే అది మాత్రమే కాకుండా ఆ బాధ నుంచి మనం వెంటనే తేకునేలాగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. అండ్ పుష్ప పార్ట్ 3 కూడా రాబోతుంది ఫ్రెండ్స్, ఇందులో డౌటే లేదు. సరే ఇంకా మంచిదే అనే దానికి మనకి సరిగ్గా ఆన్సర్స్ అయితే లేవు, కానీ పార్ట్ 3 కాదు పార్ట్ 4 ఇచ్చినా ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేస్తారు. సినిమాల కంటెంట్ ఉంటే ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది, అందరు అయితే సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా 100%. పార్ట్ 3 రాబోతుందని మనకి పార్ట్ 2 క్లైమాక్స్ లోనే ఒక రకమైన హింట్ అయితే ఇచ్చారు. ఎలా అయితే మనకి కేజీఎఫ్ పార్ట్ 2 క్లైమాక్స్ లో కానీ ఇంకా పార్ట్ 3 ఉంటుందని అయితే సుకుమార్ గారు చెప్పలేరు. నిజం చెప్పాలంటే
కానీ ఏమేమో వేస్తున్నాడు. మరి అరే నాకు ఒక డౌట్, అన్ని ఫోటోస్ అయినా సరే బ్యానర్స్ అయినా సరే పార్ట్ వన్వే చూపిస్తున్నాను, మరి పార్ట్ టూ చూపిస్తలేమ్రా అని డూప్లికేట్వే చూపిస్తున్నాను అన్ని పార్ట్ వన్గో. ఇక చూడండి ఫ్రెండ్స్, పుష్ప పార్ట్ వన్ చూస్తారా, పార్ట్ వన్ ఇంకా ఛానల్ చూస్తారుగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అనే పార్ట్ వన్ వచ్చిన పార్ట్ టూ అసలు రాలేవు. అవి వచ్చినాయి కూడా కొన్ని వస్తే రావచ్చు, అవి మనకు మన దొంగవే. ఈ మైత్రి మూవీ బ్యానర్ వాళ్ళది అయితే కాదు, అది మీరు గమనించండి ఒకసారి. పాత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని హింట్ అయితే ఇచ్చారు, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పుష్ప పాత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని సుకుమార్ సేమ్ ఇస్తారంట పాత్రి కూడా క్లైమాక్స్ లో చేశారు. ఫ్రెండ్స్ ఇంకా చెప్పినాను కదా సినిమా గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. నువ్వు మాట్లాడవురా, ఎందుకు మాట్లాడతావు, ఎందుకంటే నీది ఒక పెద్ద రొటీన్ స్టోరీ, నువ్వు కంటెంట్ కన్నా నీ ఏంది నీ సోద ఎక్కువది. నేను చెప్పలేను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అసలు ఎవరు ఊహకు అందదు. అద్దరు కొట్టిండు ఇద్దరు కొట్టిననే చెప్తున్నావు, కానీ మూవీ స్టోరీ చెప్తున్నా పోనీ ఒక సాంగ్ స్టోరీ అయితే చెప్తున్నాడు. ఇది వచ్చేసి ఇంకా వీడియో ఉంది, నాకైతే పట్టుకొని పట్టుకొని చేయతా లాగుతుంది అన్నమాట. ఎటువంటి వాళ్ళని ఏం చేయలేదు ఫ్రెండ్స్, మీరైతే కామెంట్లో చెప్పండి. మన్నోడని దొంగ కంటెంట్లో చెప్తున్నాను అన్నమాట. ఇంతకుముందు ఒకటి ఆది పురుషు గురించి చెప్పిండు, మర్చిపోయిన అసలు విషయం వీరసింహారెడ్డి ఇంకా వాల్తేర్ వీరయ్యది కూడా ఈయన పోయి చూసి వచ్చి చెప్పినంట రిలీజ్ కాక ముందే. వీడియోస్ అయితే ఉన్నాయి, నేనైతే కొంచెం టైం ఇవ్వండి, అవి కూడా నీకైతే పెడతాను. టైం అయితే గుర్తులేదన్నమాట. వీనైతే ఇట్లా ఉంది, మరి వీణేం చేస్తారో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరే అన్న, మీరే చెప్పాలి మరి, మీ హీరోనే వీడు ఇట్లా చేస్తుడు అంటే మీరు తప్పు అనుకోకండి. పుష్ప టూ స్టోరీ చెప్తున్నాడు అని అయితే వీడు నిజంగా చూసినేమన్నా అయితే చెప్పుకోకండి, ఎందుకంటే మూవీ ఇంకా కంప్లీటే కాలేదు. షూటింగ్ 30% మాత్రమే కంప్లీట్ అయింది, మాకు వచ్చిన అప్డేట్ ప్రకారం 30% కంప్లీట్ అయింది, ఇంకా 70% ఉంది. ఇంకా దీంట్లో ఒక హీరో అయితే ఎంట్రీ ఇస్తున్నా అని చెప్పిన కదా, ఆయన వచ్చేసి జగపతి బాబు. మీరు విన్నది కరెక్టే, జగపతి బాబు దీంట్లో ఈ విలన్గా ఉంటుండా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మన వచ్చింది కదా పాట లేదా పుష్ప, ఆయన పేరు ఏదో సంథింగ్ ఉంది అంత అయితే గుర్తొస్తలేదన్నమాట. ఆయనకి అన్నగా వస్తుండా, లేకపోతే ఆయనకు ఫైర్ ఆఫీసర్గా వస్తుండా, పోలీస్ క్యారెక్టర్రా, లేకపోతే ఇంకో పెద్ద విలన్గా వస్తుండా, ఇంకా ఏ విధంగా వస్తుండో, ఏ విధంగా ఎంట్రీ ఇస్తున్నా అనేది మాత్రం ఎవరికి ఊహకైతే అందుతలేదు. 2 డేస్ బ్యాక్ అయితే రావడం జరిగింది అప్డేట్ అయితే, మన జగపతి బాబు గారు అయితే షూటింగ్లో ఇంకా అతి తొందరలో పాల్గొంటున్నాడు అనైతే వాళ్ళైతే మూవీ టీం వాళ్ళైతే చెప్పారన్నమాట. మరి వీడు దీంట్లో జగపతి బాబు గురించి ఎందుకు చెప్పలేడు, ఎందుకంటే వీడు చేసినప్పుడు వీడు వీడియో ఎప్పుడు చేసిండు, 4 వీక్స్ బ్యాక్, 4 వారాల కింద వేసిండు. అది అప్డేట్ ఇచ్చింది ఎప్పుడు, 2 రోజుల కింద కదా. మరి వీడి సినిమా చూసినాను మీరు ఎట్లా నమ్ముతారు, టైం ట్రావెల్ చేయడానికి ఏం దేవుడా సైంటిస్టా ఎవడు వీడు, ఇంతకు వీడు ఎందుకు మొత్తుకుంటున్నాడు ఇట్లా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ని అయితే చాలా ఘోరపరుస్తున్నా అని చెప్పాలి. మీరు అనుకోవచ్చు ఏ మాకు మూవీ రాకుండా సరే మూవీ స్టోరీ చెప్తుంది కదా అని, వీడు చెప్పినట్లు 100% ఉండదు. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 25, 2023. ఈ వీడియో అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో, నా యూట్యూబ్ ఛానల్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీరు మూవీ రిలీజ్ అయిన తర్వాతనే చూసుకోండి ఒకసారి, వీడు చెప్పిన కంటెంట్ దాంట్లో ఉంటుందని అయితే చూడండి, 100% ఉండదు. వీడేం చెప్పిన అనుకుంటూనే పోయిన అంతే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇది చేయలేరు, అది చేయలేదు, అది చేయలేరు అని చెప్పుకుంటూనే పోయిన, కానీ మూవీ గురించి ఏం సాంగ్స్ చెప్పిండా, ఒక చిన్న లీక్ అని ఇచ్చిందా, ఏం చేయలేడు. ఎందుకంటే ఈయనకి మూవీ స్టోరీ తెలియదు కాబట్టి. ఇలాంటి వారిని అయితే మీరు సపోర్ట్ చేస్తారు, మీరైతే తప్పు కాదు, కాకపోతే వీడిని ఏం చేస్తారో చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఇంతే, మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు కానీ మొబైల్ ఎట్లా పెట్టి చూస్తున్నట్లయితే కొంచెం చక్కగానే నా వీడియోకి అయితే లైక్ కొట్టండి. మీ లైక్ కొట్టే నాకైతే గట్టి సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన వాళ్ళకి లవ్ యూ. మెయిన్గా నాకు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 245 మందికి అయితే ఎప్పుడు రుణపాడు అయితే ఉంటానన్నమాట. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఖచ్చితంగా అయితే మీకు నమ్మకం అయితే కదిలిస్తాను. ఖచ్చితంగా నా వీడియోస్ అయినా సరే నా యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఏ సాయం కావాలన్నా నేనైతే ముందుంటాను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే
నాకు తెలిసిన ప్రకారంగా అయితే నేనైతే సపోర్ట్ చేశాను. నాకు తెలిసినంత వరకు నాకు సాధ్యమైనంత వరకు అయితే ట్రై చేశాను. దాదాపు ఇద్దరికైతే యూట్యూబ్ ఛానల్స్ అయితే పెట్టుకున్నారన్నమాట. కాకపోతే వాళ్ళ కంటెంట్ అయితే వేరుగానే ఛానల్స్ అయితే పెట్టుకున్నారన్నమాట. ఈ వీడియో వచ్చేసరికి ఎంతే మరి మీకు ఎట్లా నచ్చిందో, నచ్చిందా లేదా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే మరి ఉంటా మరి. జై హింద్.